అంటే రథం దగ్ధమైతే మళ్ళీ కొత్త రథం పెట్టేసి విగ్రహాల ధ్వంసం చేస్తే మళ్ళీ కొత్త విగ్రహాలు పెట్టేస్తే సరిపోద్దా? ఆ విధ్వంసానికి కారణం ఎవరనే వాళ్ళని పట్టుకోవాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం లేదా? అందుకే కదా ఈ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజాసింగ్ సిబిఐ ఎంక్వైరీ కేసు ఎన్ని నెలలైంది? ఏం పొడిచారు? ఎందుకు రాలేదు? నువ్వెందుకు మరి కేంద్రాన్ని అడగలేకపోతున్నావు? ఇదే రాజాసింగ్ భారతీయ జనతా పార్టీయే కదా, మరి ఇదే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ ఇస్తే ఇప్పటి వరకు అంటే మీకు అంతర్వేది టెంపుల్ లో రథం దగ్ధమైతే ఏం కేంద్రానికి బాధ్యత లేదా? సిబిఐ ఎందుకు ఇప్పటి వరకు రాలేదు? ఎందుకు దోషులను పట్టుకోలేకపోయింది? కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థను ఎందుకు ఇక్కడికి మీరు రమ్మని ఆదేశించలేకపోయారు? దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇదే రాజాసింగ్ మాట్లాడేటప్పుడు ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. పెచ్చపెచ్చగా మాట్లాడితే మతాలను అడ్డం పెట్టుకొని ఒక మతానికి మధ్య గొడవలు పెట్టాలని సృష్టిస్తే చాలా పద్ధతిగా ఉండదు. గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంది. మీరు పక్క రాష్ట్రాల్లో మత రాజకీయాలు చేసుకొని ఏదో లబ్ధి పొందాం కాబట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఇక్కడ కూడా రేపు పొద్దున్న తిరుపతి ఎన్నికల్లో వచ్చి పొందాలని చూస్తే మన బండి సంజయ్ ఒకే ఒక మాట మాట్లాడాడు. ఇప్పుడు వరకు మళ్ళీ బయటకు రాలా, మళ్ళీ నీకు నీకోటి రేపు పొద్దున్న అదే గతి పట్టింది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తా ఉంది. ఎవరి మీద ఎక్కడ ఏం జరిగినా ఎమ్మడే రియాక్ట్ అవుతుంది, అరెస్టులు చేస్తా ఉంది. దాదాపుగా 380 మందిని ఈ ఏడాది కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ల మీద అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం. మీ హయాంలో మీరు నాలుగేళ్ళు కలిసి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారితో, ఏ ఒక్క టెంపుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారా? గుడులను కూలుస్తుంటే ఈ రాజశక్తి ఎక్కడ పడుతున్నాడు సార్? ఇదే విజయవాడలో గుడులను కూల్చినప్పుడు చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ కలిసి ఉంది. గుడులను కూల్చేస్తే ఆ విగ్రహాలని చెత్త వేలల్లో పడేసి తీసుకెళ్తే ఈ రాజశక్తి హిందూ మతం గుర్తు రాలేదా? గోవుల్ని తగలబెట్టించాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ఎక్కడ ఎక్కడ ఈ రాజాసింగ్ తర్వాత గోవులు గుర్తు రాలేదా? ఈ రోజు గుర్తు వచ్చిందా? ఎవడో ఫేక్ వీడియోలు తీసుకొని వచ్చి ఎవడో పెట్టాడంట. ఆ పెట్టిన వాడు ఎక్కడ ఏ ప్రాంతాల నుంచి పెట్టారో ఆ ప్రాంతంలో వీడియో తీసినప్పుడు ఆ ఏరియా గుర్తుంది కదా సార్? ఎందుకు మీడియాకి ఇన్ఫార్మ్ చేయలేదు అతను? ఎందుకు ఇదే మీడియా సంస్థలకో లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులకో ఇదిగో పలానా చోట గోవులను తీసుకెళ్తున్నారంట, ఇదిగో నాకు వీడియో వచ్చింది, మీరు ఎమ్మంటే దాన్ని అడ్డుకోండి, ఎందుకు చెప్పలేదు సార్? అంటే ఇవన్నీ అవాస్తవాలు, ఇవన్నీ ఏదో రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఈ రాజాసింగ్ అతను వారానికి ఒక రోజు బయటకు వస్తాడు, వచ్చి ఏదో ఒకటి మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోతాడు. అందుకనే ఒక వివాదాస్పదుడిగా అతని మీద పలు కేసులు నమోదు అవడానికి కారణం ఇదే. ఇటువంటి వాళ్ళు సమాజానికి చాలా ప్రమాదకరం. ఇటువంటి వాళ్ళ ముందు నగర బహిష్కరణ కాదు సార్, దేశ బహిష్కరణ చేయాలి.